ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం టీనేజ్ గర్ల్స్ ఏ విధంగా అత్యాచారాలకి గురవుతున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వీటన్నిటి గురించి వాళ్ళకి ఏ విధంగా మన ప్రభుత్వం అండగా ఉండాలి, చట్టాలను ఏ విధంగా బలోపేతం చేయాలనే దాని గురించి చర్చించడం జరిగిందండి. అయితే ఎక్కువ శాతం ఈ రోజున ఇబ్బంది పడుతున్న ఈ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం తల్లిదండ్రుల నుండి దూరంగా బయటికి వచ్చిన పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది కూడా అప్పటి వరకు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్న బంధువులో స్నేహితులో వాళ్ళని తల్లిదండ్రుల నుండి సెపరేట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలు చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మేము అంటే మా డిపార్ట్మెంట్ నుండి ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాలలో చాలా చోట్ల ఎక్కువ శాతం కాలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి అవి. అయితే వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎక్కువ శాతం గర్ల్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటామండి. ఆ గర్ల్స్ అందరికీ కూడా ఏం చెప్తూ ఉంటాం అంటే ఎవరిని నమ్మొద్దు, తల్లిదండ్రులు మాత్రమే నమ్మండి, ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది చెప్తూ మీకు ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఈ బంధువుల రూపంలో స్నేహితుల రూపంలో ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మిమ్మల్ని టచ్ చేస్తే వెంటనే వ్యతిరేకించండి, లేదా తల్లిదండ్రులకు తెలియచేయండి. అక్కడ చెప్పుకోలేని పరిస్థితి ఉంటే ఉపాధ్యాయులు మీకు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళకి తెలియచేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు, ప్రతిఘటించాలని చెప్పడం జరుగుతుందండి. కానీ ఈ ఆలోచన విధానం అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఫస్ట్ అబ్బాయిల వైపు నుండి వస్తుంది. అంటే ఎంతసేపు మేము అమ్మాయిలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం తప్ప అబ్బాయిలకి ఏమీ చెప్పట్లేదు. ఈ మధ్య కాలంలో ఇవి అంటే ఈ అత్యాచారాలు అవన్నీ కూడా ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇవి ఇంతవరకు జరగట్లేదా, ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదా అంటే ఇంతకు ముందు నుండి ఎప్పుడో ఎక్కడో జరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళంతా కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళకి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కు వెళ్ళే పరిస్థితి గత ప్రభుత్వాలలో లేదు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సపోర్ట్ని ధైర్యాన్ని చూసుకుని ఈ రోజున అందరూ కూడా వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళంతా బయటకు వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈ రోజున మేమందరికీ కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్లో అబ్బాయిలు కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకునే విధంగా కూడా మేము మా డిపార్ట్మెంట్ నుండి మేము టేకప్ చేయడం జరిగిందండి. తప్పకుండా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ఆ ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఒక ఎత్తే అయితే ఒక 6 నెలల పసికం నిజంగా వాడిని రాక్షసుడనాలో వాడిని ఏమనాలో కూడా అర్థమయ్యే అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ చెప్పుకున్నారు. మీరు కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ గురించి లిక్కర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి, ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి పుడిస్టాప్ పడాలి. చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది, బాలిక ఇన్ ద సెన్స్ పసికందు, ఆ పసికందుకి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా
ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు, రాబోయే కాలంలోని ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు.